그러니까 다리 좀부터요. కథాని కట్టారు గిరీష లక్ష్యంతో తెలియదు. గిరిజా శంకర్ గారు వస్తే బాగుండేది. మన అమెరికాకి గిరీష గారు. ఇది ఇది శీర్షిక పుచ్చమ్మ అష్టావధానం. ఏమో వెంకటేశం ఇలా వచ్చి కూర్చో తెలుగు పాటలు చెప్తాను. ఇదేంటి, నేను ఇంగ్లీషు, జాగ్రఫీ, మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్ట్స్ విడూరి మేనేజ్ విషయమై లక్షలు ఇవ్వడం వదిలేసి ఆఫ్టర్ ఆల్ తెలుగు నేపడమేమిటని నిద్రపోయావా? అందులో ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడి అక్కడి వారు తమ భాష తెలుగు కాదని తీర్మానించా కూడా ఇంకా తెలుగు పాఠం ఎందుకంటావా? మరేమీ లేదు. నిన్న మీ నాన్న, నీ మేనమావ నన్ను రాజమహేంద్రవరంలో ఒక అష్టావధానానికి తీసుకెళ్ళారు. అదో 5-6 గంటలు నడిచిందిలే. అవధానం చెప్పిన ప్రతి పద్యానికి పృచ్ఛక మహాశయులు ఏవో వ్యాకరణ సూత్రాలు చెప్పి అడ్డుకోవడం, అవధాని మరేవో ఛందస్సు వివరాలు చెప్పి తనను తాను సమర్థించుకోవడం మాకైతే చాలా బోర్ కొట్టేసి మేము మధ్యలో లేచి ఉందామంటే నీ తండ్రి మామలిద్దరూ చెరువు పక్క కూర్చుని ఆనందం పట్టలేక నా తొడల మీద బాగుతూ కూర్చున్నారు నేను లేవడానికి వీల్లేకుండా. అంత బోర్లోనూ అప్పటికప్పుడు నేను కంద పద్యాన్ని ఆశువుగా మీ కరటకుడి చెవులు ఊదా. కంద పద్యం అష్టావధానం అనగా కష్టంబులకు విలువన కాలు మోపుటయే, దుష్టంబకు ప్రాణములకు నష్టంబకు సుఖము శాంతి నమ్ము గిరీశ. అది విని వాడు నా పాండిత్యానికి అవాక్ అయిపోయాడు అనుకో. ఏమిటి అవధానం అంటే? ఏమిటి నన్ను అడుగుతా? మరేం లేదు, అవధానం అంటే ఏకాగ్రత అనమాట. అలా ఏకాగ్రతతో ఒకటికన్నా ఎక్కువ పనులు ఒకేసారి చేయుట. వేదిక మీద అయితే అవధాని దాదాపు ప్రతి ప్రశ్నకి పద్యం రూపంలో సమాధానం చెప్పాలి. అన్నీ అయినాక ధారణ అని అప్పటి వరకు చెప్పిన పద్యాలని మళ్ళీ ఆఖరు పెట్టాలి. 8 పనులు చేస్తే అష్టావధానం అంటారు, 100 చేస్తే శతావధానం అంటారు. బ్రిలియంట్ ఫెలో వైలు 10 చేస్తే దశావధానం, 25 చేస్తే 25 అవధానం అని పేరు పెట్టేశావు. నీ బుర్ర ఇలాగే చురుగ్గా పనిచేస్తూ ఉంటే ముందు నేను వ్లాడిమిర్ పుటిన్ అంటే అంతటి వాడి చేస్తాను. లోలని లొసుగులన్నీ వేదంలాగా పట్టియం పట్టి పెద్దయినాక ఎంచక్క మీ పక్కింటి నరసింహ శాస్త్రి గారి గొడ్లసారాన్ని ఆక్రమించుకోవచ్చు. మన దేశాన్ని నేరుతున్న తెల్లదొరలు చేస్తున్నది అవధానమే. వాళ్ళ పద్ధతులను పాటిస్తూనే మన గురించే తెలుసుకుంటూ మన మీద అజమాయిషీ చేయడం లేదు. రేపు వాడు వెళ్ళిపోయినాక మన దేశవాడి నాయకులు కూడా ప్రజల పాలనంతా తమ భూషణాలను నింపుకోవడం మరికొంత చేస్తారు. అది అది అవధానమే. అంతవరకు ఎందుకు ఈ సిస్టర్ బుచ్చమ్మ, నేను కూడా ప్రతిరోజు అష్టావధానం చేస్తున్నవాడే. ఎలాగంటావా? అయితే ఫౌంటైన్ పెన్ను నోట్బుక్ తెచ్చుకుని రాయడం అన్నట్టు. పొరపాటు నీ తండ్రిగారి ఇంటి వస్తే నువ్వు గొట్టిగా ఆడటం లేదని సంతోషిస్తాడు. అంతేకాదు నువ్వు రాయడానికి చూస్తాడు కాబట్టి నీ నోట్స్ పుస్తకం అయిపోయిందని చెప్పి డబ్బులు లాగొచ్చు, సిగార్సి పని వస్తాయి. పోతే పుచ్చమ్మ పొద్దులు లేచింది మొదలు ఎన్ని పనులు చేస్తున్నట్టునో తెల్లవారుజామున లేచి వేపులతో పడుతున్నట్టునే బావిలోంచి నీరు తోడు పెడుతుందా? అదే సమయంలో ఇంట బయట చిమ్మి ప్యాడ్నీళ్లతో అలికి ముగ్గేస్తుంది. అవగానే స్నానం చేసి మడిబట్ట కట్టుకుని వంటలు శుభ్రం చేస్తుంది. ఈ లోపల సంధ్యావందనానికి నీళ్లు పెట్టలేదని మీ నాన్న తిట్టిన తిట్లు తిరిగి కళ్ళ నీళ్లు పెడుతుంది. భోజనాల వేళకి విస్తరలేసి మనకు అన్నం పెడుతుంది, అయినాక ఎంగిళ్ళు ఎత్తుతుంది. మధ్యాహ్నం వడియాలకు గారెలకు రోడ్లో పిండి ఉప్పుతుంది. వడియాలైతే బయట ఎండబెట్టి కాకులు వాడకుండా పిల్లి ముట్టుకోకుండా కాపాడుతుంది. సాయంత్రం మళ్ళీ భోజనాలు పెట్టి అంతా అయినాక శుభ్రం చేసుకుని పడుకుంటుంది. ఇలా రోజంతా ఏదో పని చేస్తూ ఉండడం వల్ల అష్టావధానం చేసినంత పుణ్యం బుచ్చమ్మకు. ఈ మధ్య మన గవర్నమెంటు చీఫ్ మినిస్టరు ఏదో సాగుతో ప్రజల్ని పనులన్నీ మానేసి జులుసులో పాల్గొనమని ఉరిసి కోరుపుతూ బంధువులు ప్రకటిస్తున్నారు కదా. వైద్యపై ఒకప్పుడు ఇలాంటి సమ్మెలు అపోజిషన్ ర్యాలీ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి, అది ప్రోగ్రెస్ అంటే. అలాంటప్పుడు నీ బడికి కూడా సెలవులు ఇచ్చేయడంతో నువ్వు పడే పాట లేకుండా తిరుగుతూ ఉంటావు కదా. పోతే ఇలాంటి బంధువులున్న సమయంలో కూడా నీ సిస్టర్ బుచ్చమ్మ ఇంటి పనులన్నీ అరుపెరక్కకుండా చేస్తూనే ఉంటుంది. పాపం ఈ చాకరీ నుండి తప్పించడానికే నాతో లేచి వచ్చేయమంటే ఇంకా ఒప్పుకోవడం లేదు. మై హార్ట్ మెల్ట్స్ వెన్ ఐ సీ హర్ డూ దిస్ అష్టావధానం ఎవ్రీడే మై డియర్ వెంకటేశం. ఏమన్నావు? నేను చెప్పినవి నువ్వు రాసినవి ఏడే వచ్చినాయి, మరి అష్టావధానం ఎలా అయిందంటావా? అంతేకాదు అవధానంలో ఉండాల్సిన పద్యాలు ఏమైనా అంటావా? భలేవాడే, ఇలా అయితే నువ్వు పొలిటీషియన్ అవడమే కష్టం. ఉదాహరణకి రేపు నువ్వు మా రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అవ్వడానికి బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని చెప్తే ఆ ప్రజల ఓట్లన్నీ నీకే.
నీ అపోజిషన్ వాడికన్నా కూడా ఎక్కువ ప్రామిస్ చేయాల్సి ఉంటుంది కదా, ఉంటుంది కూడా. కానీ డెఫిసిట్ బడ్జెట్లో నడుస్తున్న రాష్ట్రానికి నువ్వు చేసిన వాగ్దానాలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఎవడో ఫోన్ కేసు కాబట్టి లెక్కలు అడుగుతాడు. అదేవిధంగా నువ్వు నన్ను నువ్వు ఇలా అష్టావధాన లెక్కలు అడిగితే అలా చెప్పు, చూసి చూడనట్టుండాలి. అయినా ఎలిమెంటరీ మై డియర్ వాట్సన్ అని ఎవడో ఆంగ్ల కవి అన్నట్టు చెబుతా విను. రోజంతా పనులు చేస్తూనే మీ నాన్న తిట్టినప్పుడు మినహా ఏదో పాటలు కోడి పాడినంత స్వీట్గా కుండిలాగా తీస్తూ ఉంటుందిగా, అదే ఎనిమిదోది. మీ అక్క చేసే ప్రతి పనిలోనూ కదలికలోనూ కవిత్వం ఉంటుందా, వేరే పద్యాలు చెప్పడం దానికి ధారణ సంగతి అదే విను. ఈరోజు చేసిన పనులే మర్చిపోకుండా మర్నాడు కూడా చేస్తుందా, అంతకన్నా పెద్ద ధారణ ఎక్కడ చెప్పు. మరి నేను చేసే అవధారణ అష్టావధానం ఏమిటంటావా భలేవాడి, రోజు మీ అక్క చేసే పనులు ఆపకుండా చూస్తున్నానంటే పరోక్షంగా ఆ పనులు నేను చేయడం వంటిదే కదా. మరోలా చెప్పాలంటే ఆమెని శరీరం అయితే నేను ఆత్మని, రెండింటికి భేదం లేదా. దీన్నే అద్వైతం అంటారు. అద్వైతం ఏమిటా? అద్వైతం ద్వైతం విశిష్ట అద్వైతం అని కొన్ని ఫిలాసఫీలు ఉన్నాయి మన సనాతన ధర్మంలో, వాటి మీద మరోసారి నీకు లెక్చర్ జరిగితాను. పోతే ఆమెను చూస్తూ లొట్టలేసుకుంటూ నేను పాడే విరగీతాలే నా అవధాన పద్యాలు. ఆమె చేసిన పనులన్నీ ఇప్పుడు నీకు అప్పచెప్పాను కదా, అది నా ధారణ. లెక్క సరిపోయిందా? ఇరవై మీ నాన్న ఎందుకో అగ్నిహోత్రుడే ఇక్కడ వస్తున్నాడు. రండి అవధాన గారు, మన వెంకటేశానికి మీలాగా అవధాన ఇవ్వడం ఎలాగో తర్ఫీ ఇస్తున్నా. రాసుకుందుకు మరిన్ని రాసుకునేందుకు మరిన్ని తలకాయతాలు తెమ్మని ఇప్పుడే పంపాను.